నమస్తే. మీ పేరమ్మా? నా పేరు అరుణ్ శెట్టి వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, పీగన్వరం నియోజకవర్గం ఎలా ఉంటుందమ్మా? పీగన్వరంలో జనసేన క్యాండిడేట్ గిడ్డి సత్యనారాయణ గారు, గిడ్డి సత్యనారాయణ గారు అని ఎగ్గుతారండి. ఎందుకు గురించి గిడ్డి సత్యనారాయణ గారు ఆయన అంటే అంత నమ్మకం వచ్చిందండి జనంలోని. ఎందుకంటే ఆయన ఒక సంవత్సరం నుంచి జనానికి అందరికీ బాగా సేవలు చేసాడు. ఏ మంచి వచ్చినా చెడ్డ వచ్చినా వచ్చి ఆదుకుంటున్నాడు. దాని మీద అందరికీ నమ్మకం వచ్చిందండి. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు చూసుంటారు కదా, ఎవరే ఏమీ చేయలేదండి. ఎంతమంది వచ్చినా ఏమీ లేదు ఎమ్మెల్యేలు. అందుకు గిడ్డి సచ్చిన అవునండి. విపత్తు వేణుగోపాల రావు గారు కదా, అతను అసలు ఎవరు చూడలేదండి. ఇప్పటికి మేమేమైతే అసలు చూడలేదండి అతను. ఆ పేరేం లేదు మేము. మరి ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన? ఏమీ లేదండి, అంతా సెత్తే. సెత్త ఎందుకంటే ఎత్తున్నాడు ఎవరికో, అది తీసేసుకుంటున్నాడు. అటు తాగేసి రోడ్డు మీద పడిపోతున్నాడు. అడు ఎత్తున్నాడు ఎందుకు ఇవ్వట్లేదండి? అది రోడ్డు మీద పడిపోతున్నాడు తాగేసి. ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. ఈ పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. అయ్య అన్నాడు, ఇయ్య అన్నాడు, ఏమీ లేవు. మంచి మంచి పథకాలు ఇస్తానంటున్నాడు ప్రతి ఒక్కరు. ఆడవాళ్ళందరికీ మంచి మంచి పథకాలు ఇస్తాను, ఆడవాళ్ళంతా జగన్ వైపు ఉన్నారని చెప్తాను. ఏమీ లేదండి, మేమైతే గిడ్డి సత్యనారాయణ ఎగ్గించుకుంటామండి. పీగన్వరం అయ్యకు గిడ్డి సత్యనారాయణ గారే వస్తారండి. పథకాలన్నీ మీకే వస్తాయండి కదా పథకాలు? మాకు ఏమి రాలేదండి, మాకు అసలు రాలేదు. మేము వేట్లకి పెట్టుకోలేదు. మా పిల్లలిద్దరూ చదువుకుని ఇంట్లో ఉన్నారు. మాకు ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. అన్ని రేట్లు పెరిగిపోయాయండి. జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ గా చెప్తాను 175 గెలుస్తాను. ఆడవాళ్ళందరికీ అస్సలా గెలడండి. 175 అసలా రాడు. 175 కాదు, 10 కూడా రాడు. రాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రభావం ఇక్కడ ఉంటుందంటారు బాగా. మాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్కే మేము చేస్తున్నామండి ఇప్పుడు. పవన్ కళ్యాణ్ మరి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఏమో ప్యాకేజ్ ఇస్తారు అంటారు, మాట్లాడారు. అదే ప్యాకేజ్ ఇస్తారు, సారీ ఇస్తారు అంటే సచ్చినోళ్ళకి 5-10 లక్షలు ఇస్తున్నాడు. కష్టపడ్డ డబ్బులే కదండి. ఆయనకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు లేవు, ఏమీ లేవు. 5-10 లక్షలు తెచ్చిస్తున్నాడు. సినిమాలు చేసో, ఏ చేసో, అవి చేసి, ఇవి చేసో. మరి ఆయన ప్యాకేజ్ ఇస్తారా అయితే ఇంకెందుకు వస్తాడు రాజకీయంలోకి? రాడు కదండి. అంటే వీళ్ళందరూ ఏమంటారు, వాళ్ళన్నీ ఎలాగైతే పార్టీ కాంగ్రెస్ అమ్మేశాడో తర్వాత ఏ బీజేపీకి అమ్మేస్తారని చెప్పేసి వెళ్ళదు. తప్పు ఏమి అమ్మరండి, ఎందుకు అమ్ముతాడండి? అమ్మి కూడా అయితే ఎప్పుడో వెళ్ళిపోను, ఏమి అమ్మడు. ఆ నమ్మకం మాకు ఉందండి. మరీ దారుణంగా 20 స్థానాలు ఇచ్చారు, 21 సీట్లే ఇచ్చారు. చంద్రబాబు 151 సీట్లు తీసేసుకున్నారని చెప్తాను. 21 వచ్చినా 51 వచ్చినా ఆయన నెగ్గుతాడండి. అంతే, ఆయన నెగ్గుతాడు. పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు, ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు నెగ్గుతారు. ఇంకా అందులో తిరగలేదు. పవన్ కళ్యాణ్ మాకు అభిమానం ఏంటండి, మాకు ఆయన అంటే అంత ప్రేమ అండి. ఆయన మాటలేంటి, ఆయన చేసే పనులేంటి మాకు అంత బాగా నచ్చినాయి. అందుకని ఆయన అంటే అంత ప్రేమ. ఇంకొక అవకాశం ఇవ్వండి, మీ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాను కదా జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తాడు ఆడు అన్న, ఆడు ఏదో చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ కొండలన్నీ చెల్లేసి పెద్ద పెద్ద కొంపలు కట్టేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అంటే ఇంకా ఓడిపోతాడు కదండి, అందులో పడుకుంటాడు వెళ్ళి. అందుకు కట్టుకుంటున్నాడు. లేని వాళ్ళకి ఎందుకు, ఎవరన్నా లేని వాళ్ళకి వెళ్తాడాలి. ఎక్కడ ఇచ్చాడు? ములుగు పోని కాడ ఇచ్చాడు. వానత్తాడులో ఈత కట్టుకుని వెళ్ళాలి అందులోకి. ఈత పడవలో ఈత కట్టుకుని వెళ్ళాలి. అవి ఇచ్చాడు, ఆడ ములుగుపోకుండా కొండల మీద కట్టుకున్నాడు. అన్న నమస్తే. మీ పేరు అన్న? నా పేరు శ్రీని అన్న. శ్రీని గారు అన్న? శ్రీని. ఎవరన్నా? అంబైపేట అన్న. అంబైపేట పీగన్వరం నియోజకవర్గం. పీగన్వరం నియోజకవర్గం ఎలా ఉంటుంది అన్న? పీగన్వరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విపత్తు వేణుగోపాలరావు వర్సెస్ గిడ్డి సత్యనారాయణ గారు రొమ్మడి అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఉంది? గిడ్డి సత్యనారాయణ గారికి ఉందండి. గిడ్డి సత్యనారాయణ ఎందుకు గురించి అంటే క్లారిటీ? గిడ్డి సత్యనారాయణ, గిడ్డి సత్యనారాయణ గారు అంటే ఇప్పుడు చుట్టుపక్కల వారు చేయరు మన గతంలోని. ఆయన అభివృద్ధి చాలా ఎక్కువ చేయరు. ఆ అభివృద్ధి చూసిన తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీని రప్పించాలంటే కష్టం కదన్న. ఎందుకంటే ఇక్కడ నుంచి అంబాయిపేట నుంచి గన్నవరం వెళ్ళే రూట్ చూస్తే మొత్తం అన్నీ కూడా గోల్ చాలా గట్టిగా అభివృద్ధి చేయారన్న. అభివృద్ధి చూస్తుంటే ఇవాళ నా దగ్గర, నేను కార్ మెకానిక్ని, నా దగ్గర 6 గుర్రాలు ఉన్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా నాకు పరిస్థితి ఎలా ఉందంటే ఖాళీ అయిపోయి అదే ఇలాగే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. వీళ్ళతో పాటు కూర్చుని ఉన్నాం. అది మీకు కూడా ఆదాయం లేకుండా? ఆదాయం లేకుండా పోయింది. ఎవరికైనా ఉపాధి కల్పించాలి కానీ అది ఇది వేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఇస్తున్నాం కాదు. ఇప్పుడు నాలంటడు దగ్గర 6 ఉన్నారంటే నేను పని వాళ్ళకి కల్పిస్తున్నాను కనుక వాళ్ళు వేరే రకంగా చేసుకుంటారు. నాకే ఖాళీగా ఉంటే నేను వాళ్ళకేం చెప్పను. అదేనా మొత్తం నాశనం అయిపోయిందన్న. అంటే ఇక్కడ పీగన్వరంలో చూసుకుంటే ఇప్పుడు కొండెడ్డి చిట్టుపోగారు కాదు కదా, విపత్తు వేణుగోపాలరావు టికెట్ ఇచ్చినట్టు ఏదైనా ఒకటే కదన్నా పైనుంచి కదా రావాల్సింది ఏదైనా. ఇప్పుడు కొండెడ్డి చిట్టుపోగారు కాదు, విపత్తు వేణుగోపాల ఆయన కాదు, ఎవరైనా సరే పైనుంచి
అది యజమాని తేడా కదన్నా. ఇప్పుడు నేను నేను యజమాని పవన్ కళ్యాణ్ గారు రావాలి, వ్యవస్థ మొత్తం పడైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆయనకి కూడా అవకాశం ఇచ్చి చూసి జనాలందరికీ కూడా బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం. విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద నిలబడరు, కాసేపు ఎంపీ అంటారు, కాసేపు ఎమ్మెల్యే అంటారు. ఇలాంటి వ్యక్తిని నిలబెట్టిన వ్యక్తిని మేము ఎలా ఓటేస్తామని చెప్పేసి వైసీపీ జగన్ గారు ఏమన్నారు, మీరు అందరికీ నేను అన్ని చేస్తాను, ఈ చేస్తాను, అవి చేస్తాను, ఏం చేశారు చెప్పు. ఆయనకి ఏం కదా ఓటు, అభివృద్ధి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండడానికి సొంత డబ్బులు ఖర్చు పెడతారు, ఈయన ఉన్నాడని ఒక సొంత డబ్బులు ఖర్చు పెడతాడే. ఆయన ఆయన దాని చూసుకుంటారు, కేసులని ఇవని అని చూసుకుంటారు తప్ప ఈ వేరే రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో నేను 99% అమలు చేశానని చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుందనే ఎక్కడుంది మేనిఫెస్టోలు 99% చెప్తాను, ఇక్కడ కూర్చుంటాను వచ్చి అక్కడ వర్క్ చేసుకుంటాను కదా కార్లు వర్క్ ఏనా. అది ఏం చేయలేదంటారు ఆయన చెప్పిన మాట, ఆయన ఎప్పుడు ఏం చేయలేదన్నా, ఏం చే పథకాలు ఇవ్వడం కదన్నా, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసి ఒకరికి పని కల్పించారనుకో, నాలంటే పని కల్పిస్తే నేను ఇంకో ఐదుగురికి పని కల్పిస్తాను. అభివృద్ధి అని డబ్బులు వేసేస్తే నాకు డబ్బులు వేసేయడం, నేను వెళ్ళి బెల్ట్ షాప్ దగ్గర కూర్చుంటాను. డబ్బులు కాదు, పని పని ఇవ్వాలి జనాలకి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ చెప్పినారు, పేదవాడికి పెద్దందరికి ఇద్దాం అంటే జగన్మోహన్ రెడ్డి పేదవాడిని చెప్తాను. పేదవాడు నేను కూడా పేదనే, ఆయన పేదడే, నేను పేదనే. అది అవకాశం లేదన్నా. ఈసారి కనుక వైఎస్ఆర్ సిపి వస్తే శుభ్రంగా ఏదో అడవులకు పోయి నాలుగు రకాల దూలం ఇప్పుకుందారనుకుంటున్నా. ఉన్నది అది అన్న వాస్తవం. జగన్ మళ్ళీ గెలుస్తాను, నేనే కాదు మొత్తం అందరూ కూడా తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు జగన్ గారిని వస్తే కనుక. అదేనా, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి, జగదీష్ అండి. నా పేరు జగదీష్ గారు, అంబాజీపేట సార్. అంబాజీపేట, పీగన్వరం నియోజకవర్గం. పీగన్వరం నియోజకవర్గం ఎట్లా ఉంటుంది అన్న? పీగన్వరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినట్టు ఉమ్మడి అభ్యర్థి గిడ్డు సత్యనారాయణ గారు ఒకవైపు విపత్తు వెనుకోపోతే ఎవరికి అవకాశం ఉందండి? డౌట్ లేదండి, అందులో గిడ్డు సత్యనారాయణ గారు 100% బంపర్ మెజార్టీతో నగ్గుతారండి ఈసారి. అందులో ఏ విధమైన సందేహం కానీ అనుమానం కానీ లేదండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదండి? మూడు పార్టీలు కలిపి చేస్తున్నాయి కదండి. ఇన్ఛార్జ్ అనేది లేకుండా గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి జనసేన పార్టీని ఈ విధంగా తీసుకొచ్చామండి మేము అందరం. అంటే ఒక్కలనే కాదండి, మిగతా నియోజకవర్గాల్లో మా నియోజకవర్గాల్లో గ్రూపులు అనేది లేకుండా అందరం కలిసి తీసుకొచ్చాం. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ కూడా మాకు కలిసినాయి కాబట్టి తెలుగుదేశం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, బీజేపీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి గిడ్డు సత్యనారాయణ వ్యక్తి జనసేన పార్టీ నుంచి మిగతా ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో పీ గణవరం నుంచి ఆయన గెలవబోతున్నారండి భారీ మెజార్టీతో. ఎట్లా ఉంటుంది సార్ గిడ్డి సత్యనారాయణ గారు పలకరించి తీరుగని విధానం కానీ కలుపుకోలే వ్యక్తి అంటారు? వ్యక్తిగతంగా చాలా మంచి అతను ఆయన, గత 1 సంవత్సరం బెట్టి నుంచి ఆయన అంటే పార్టీలో ఈ మధ్యనే జాయిన్ అయినా కూడా 1 సంవత్సరం నుంచి కూడా ఆయన అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి అండి. ఎవరింట్లో ఏదైనా సమస్య వచ్చినా, ఎవరికైనా యాక్సిడెంట్ వల్ల ఏదైనా అయినా, లేదా ఎవరైనా ఇల్లు కాలిపోయి ఏదైనా జరిగినా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే రాష్ట్రం మొత్తం మీద బాగా చేస్తున్నారో, సేవ చేస్తున్నారో, ఇక్కడ మాకు కూడా ఆయన అలాగేనండి. గిడ్డు సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పైగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి తెలుసు కదండి ఆయనకి అన్నీ అన్నీ తెలుసు కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి అండి వ్యక్తిగతంగా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన వ్యక్తి అటు సైడ్ చూసుకుంటే విపత్తు వేణుగోపాల్ గారు ప్రజెంట్ జడ్పీ చైర్మన్గా చేస్తూ ఉన్నారు, రాజకీయంలో కొంచెం అనుభవం ఉంది కదా ఆయనకి, ఎలా ఎదుర్కోపోతారు అనుకుంటున్నారు? విపత్తు వేణుగోపాలరావు ఆయన జడ్పీటీసీ కింద తగ్గి జడ్పీ చైర్మన్ అయ్యాడండి. జడ్పీ చైర్మన్ అయ్యి ఇంచుమించుగా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఈ రోజు వరకు ఆయన పీ గణవరం నియోజకవర్గానికి ఏం చేశారనేది ఆయన కాదండి, మిగతా జనం చెప్తారు. ఆయనకి ఎవరైతే ఓట్లేసి వైసీపీలో ఎవరైతే తిరుగుతున్నారో ఆ జనమే చెప్తారు, చెప్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే మీరు దారిలో చూసే ఉంటారు, అంబాజీపేట నుంచి గన్నవరం వెళ్ళి మెయిన్ రోడ్డు అండి అది. రాష్ట్రం మొత్తం మీద ఏ రోడ్డు కూడా అంత దారుణ పరిస్థితిలో ఉండదు, ఆ రోడ్డు అంత దారుణంగా ఉంది. ఈ రోడ్డు ఆ రోడ్డు చేయలేని ఆయన ఈరోజు ఎమ్మెల్యే అయిపోయి నేను నాకు అవకాశం ఇచ్చాను నేను చేసేస్తానంటే నమ్మరు కదండి జనం అంత పిచ్చోడు. ఇదివరకు రోజులు అనుకో ఎవరో చెప్పేస్తే ఓట్లు వేసేసి ఆ టైప్లో ఉన్నారు, ఇది అది కాదండి. స్వచ్ఛందంగా ఎవరికాళ్ళే ప్రతి కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి, ఈ కూటమికి సపోర్ట్ చేయడానికి పీ గణవరం నియోజకవర్గానికి సిద్ధంగా ఉన్నారు. బంపర్ మెజార్టీతో గిడ్డు సత్యనారాయణ గారు నగ్గబోతున్నారండి, ఇదే జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో వైసీపీకి ఎక్కువగా కొన్ని ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నాయకులు వైసీపీలో చేరుతూ ఉన్నారు కదా, మరి అది జనసేనకి నష్టం కలిగించే అవకాశం ఉన్నాయంటే? ముద్రగడ పద్మనాభం అని ఆయన చెప్తే ఓట్లేసి రోజులు నా చిన్నప్పుడే పోయినట్టున్నాయనండి. ఎందుకంటే ఒక 15 సంవత్సరాల క్రితమే పోయి ఉండొచ్చు అండి అది ముద్రగడ పద్మనాభం అని చెప్తే. ఎందుకంటే కులాల గురించి ఆలోచించి, మతాల గురించి ఆలోచించి ఆ రోజులు పోనీయండి.
మనిషి ఎవరు ఏంటనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి కోపలైనంత మాత్రాన కోపలు ఒక్కలే పార్టీకి సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి చౌదరి అయిన మాత్రం చౌదరి ఒక్కలే సపోర్ట్ చేస్తారన్న రోజులు పోయినాయండి. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సామాన్యులు కూడా ఆలోచించి ఆ స్టేజ్లో ఉన్నారు కదండి. ముద్రగడ పద్మనాభం అనే ఒక కోపలకి ద్రోహి అని నిజంగా చెప్పాలండి అతను. అతను కొంచెం మాట్లాడుకుంటూ టైం వేస్ట్ అండి. పీగన్నవరంలో జనసేన గెలుస్తుందండి, మీరు మళ్ళీ సర్వేకి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. పీగన్నవరం నియోజకవర్గం అవునన్నా, ఎట్లా ఉంటుంది అన్న పీగన్నవరంలో జనసేన వర్సెస్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, ఎవరికి అవకాశం ఉంది అనుకుంటున్నారు? 100% పక్క జనసేనకు అవకాశం ఉంది, ఖచ్చితంగా గిడ్డి సత్యనారాయణ గారికి అవకాశం ఉంది 100% పక్క. ఎందుకంటే వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి, నెంబర్ వన్. ఎందుకంటే టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన చేసే పనులు, ఆయన పలకరించే విధానం అన్నీ ఎక్సలెంట్గానే ఉన్నాయి. 100% అందులో ఎటువంటి మార్పు లేదు. జనసేన అయితే పక్క. ఇంకా సత్యనారాయణ అంటే ఎవరికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి, రాజకీయాలకి కొత్త అని చెప్పేసి కూడా ఈసారి అలా గెలుపు కష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అలా ఏమి ఉండదన్న, పరిచయం లేని వ్యక్తి అంటే ఇప్పుడు పరిచయం ఉన్న వ్యక్తి వచ్చి మనకేం చేశాడు? ఏ ఉపకారం చేయలేదు రాష్ట్రంలోనే. అలా మన మన నియోజకవర్గం తెచ్చుకున్న వ్యక్తి, అందులోకి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని బట్టి చూసినా, ఇక్కడ మన జనాన్ని బట్టి చూసినా, ఆయన పలకరించే విధానాన్ని బట్టి చూసినా, ఆయన చేసే పనులు ఖచ్చితంగా 100% మారుతాయి. ఎందుకంటే వచ్చి ప్రభుత్వం ఎలాగా మన టీడీపీ ప్రభుత్వం జనసేన అన్నీ పూర్తిగా అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసే విధానం అయితే బాగుంటుంది. తెలియాల్సిన అవసరం ఏముందండి మంచి చేసేవాళ్ళకి? ఇది అంటే అవతల వైపు క్యాండిడేట్ చూసుకుంటే జడ్పీ చైర్మన్గా కూడా చేస్తాను రేపటి వేణుగోపాలరావు గారు, అలాంటి వ్యక్తిని కాదని? లేదన్నా, ఇవన్నీ ఇప్పుడు జరిగిపోయిన ప్రభుత్వం చూసుకుంటే దేంట్లో అసలు మంచి అనేది ఏముంది? ఇక్కడ మీరు తిరిగిన ఏరియాలో అయితే ఒక రోడ్లు చూడండి, ఒక నిండు గర్భిణీ స్త్రీని బండి మీద తీసుకెళ్లే విధానం కూడా ఒక రోడ్లు లేవు, ఒక మంచి భద్రత లేదు, కార్మికులు ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇలా చెప్తున్నాను తప్పనుకొద్ది, ఒక కార్మికుడు ఉన్నాడంటే కష్టపడి ఒక 90 మంది తాగాలంటే 200 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఒక రోడ్డు మీద రోడ్డు పక్కన తాగడానికి లేదు, ఒక బోర్ సబ్బులో తాగడానికి లేదు, ఇంటికెళ్ళి ఫ్యామిలీ ముందు తాగి ఈ పోట్లన్నీ పడ్డారు కదన్నా ఈ రాష్ట్రంతో, ఇంకెందుకు? అందుకే ఒక కొత్తదనాన్ని చూస్తే బాగుంటుందని ఈసారి అవకాశం ఇలా ఇవ్వాలని 100% జనం అయితే అనుకుంటున్నాను. కొత్తదనం కాదు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవుతారు కదా ఒకవేళ మీరు టీడీపీ జనసేన అలయన్స్లో ఓటేసినప్పటికీ కూడా? టీడీపీ అయినా ఇప్పుడు మనకి గిడ్డి సత్యనారాయణ గారు మనకి ఇక్కడ కొత్తదనం. ఇప్పుడు రాష్ట్రం కొత్తదనం అంటే ఒకసారి మళ్ళీ మారి మళ్ళీ ఎక్కుతుంది కదా, అప్పుడు ఈ జరిగిందాన్ని పాతదాన్ని తీసుకుంటే అది కొత్తదనమే లెక్క వస్తుంది. ఆ లెక్కలో చూస్తే 100% అయితే డౌట్ లేదు, పక్క గ్యారంటీ. సార్ చెప్పండి మీ పేరు. సార్ కొర్రపాటి సూర్యప్రకాశరావు అండి. నా పేరు సూర్యప్రకాశరావు. ఎట్లా ఉంటుంది సార్ పీగన్నవరంలో జనసేనకి ఉమ్మడి అభ్యర్థిగా గిడి సత్యనారాయణ గారు ఉన్నారు కదా, గెలిచే అవకాశం ఉంటుంది? గిడి సత్యనారాయణ గారికి ఎక్కువ అవకాశం ఉంది. గిడి సత్యనారాయణ గారే రావాలి కూడా ఈసారి. ఆయన వస్తేనే కొంచెం ఇలా గన్నవరం టు అంబాజీపేట రోడ్డు పరిస్థితి చూసారు ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అభివృద్ధి అంటున్నారు, పథకాలు వేస్తున్నారు తప్ప అభివృద్ధి ఏముందండి? అభివృద్ధి లేదు కదా. ఇవాళ మేము ఇక్కడ ఖాళీగా కూర్చున్నామంటే అరటికాయలు కొని దిక్కులేదు. అరటికాయలు మటుకు మా కొడుకులు ఇద్దరు చదువుకున్న ఇంజనీరింగ్లు పాస్ అయిపోయి ఉన్నారు, జాబులు లేవు. అభివృద్ధి ఇంకెక్కడ వచ్చింది చెప్పండి మీరు? అభివృద్ధి అది కావాలి కదా మనకి. ఏదో పథకాలు వేస్తున్నారు, మా భూమి మీద 15,000 వేసేస్తున్నారు, అది తెచ్చేసుకుని తినేస్తున్నామంటే ఏముంది? దాంతో సరిపోద్దా? అభివృద్ధి అవ్వాలి ఏదైనా పని ఉంటే. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయనుకో, మేము రాజధానిలో ఉద్యోగం ఉందనుకో వెళ్ళిపోదు. మేము ఎంతో ఆశలు పడ్డాం, అప్పుడు చదివించాం కదా కొడుకులు, కొడుకు ఉద్యోగాలు చేస్తారు కదా మూ ఇద్దరు కొడుకులను, మనం హ్యాపీగా బతికేద్దాం కదా అనుకున్నాం. ఈ దూల సంతలు కూర్చుని ఏడుతున్నట్టు ఉంది ఇప్పుడు మా పరిస్థితి. అంటే సచివాలయ ఉద్యోగాలు తీసానని చెప్తాం, వాలంటరీ వ్యవస్థ నిర్మించడం చెప్తాను కదా, ఎక్కడ అవుతాయండి అన్నీ నికరం ఏంటి? ఎంత వచ్చేస్తుంది సచివాలయ ఉద్యోగాలు ఇవ్వని? ఎంత ఎవరికి వస్తున్నాయి? ఎంతవరకును అవి ఏం పని అవ్వండి. ఏమైనా అభివృద్ధి చేసి ప్రైవేట్గా తీసుకుంటే కొంత జనం వెళ్తారు తరుగుతారు. ఎవరున్నారు ఇంటికాడ కూర్చున్నారు కుర్రోళ్ళు చదివేసి? అభివృద్ధి లేదు కదా. పథకాలు అంటున్నారు, పథకాలు వేస్తున్నారు, ఉపకారం ఏముంది? ఎంతవరకు వాడేసుకుంటాం పథకాలని? ఎంత రోజు తినేస్తుంది పథకాలతో? తాగేస్తున్నారు, ఆ ముందు తాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు జనం. ఎలా మందుల వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అభివృద్ధిలో అభివృద్ధి అభివృద్ధి అంటారు, ఏముందండి అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినండి పథకాలు, గతంలో కూడా ఎవరు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అనేక పథకాలు గుర్తొస్తాయని చెప్తున్నాను. ఇచ్చే ఇవ్వచ్చండి, ఇచ్చినా ఉపకారం లేదు కదా, అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి కావాలి మనకి. పథకాలు రేట్లు పెరిగిపోతున్నాయి, నిత్యావసర రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అభివృద్ధి ఇంకెక్కడ వస్తుందండి? వాళ్ళు ఎక్కడ సొంత సొమ్మే తీసి పెడతారండి, మందే మనకే పెడతారు. ఆ పప్పుల మీద ఉప్పుల మీద వేసి మందుల మీదనే రేట్లు పెడతారు అభివృద్ధిలోకి. మేము పథకాలు వేస్తున్నామంటారు, ఏమి అభివృద్ధి కావాలి మనకి? గన్నారం టు అంబాజీపేట రోడ్డు చూడండి ఎలా ఉంటుంది దారుణంగా. చిట్టుబాబు గారు గన్నారం టు అంబాజీపేట రోడ్డు చూడండి ఎలా ఉందో ఇప్పుడు. ఇంకెక్కడ దాకా అక్కర్లేదు మాకు గన్నారం టు అంబాజీపేట.
ఆ రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో. అదండి కొన్ని చోట్ల అయితే ఏంది ఏం చూచండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 175 నేనే గెలుతాను పేదవాళ్ళందరూ నా వైపే ఉన్నారని చెప్తాను. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారండి, మా సీట్లు మేము గెలిచిపోతాం వాళ్ళ సీట్లు వాళ్ళు గెలిచిపోతాను అనుకుంటాం వరకునే. అది చూసి చూద్దామండి. ఈసారి ఎక్కువ మా పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. పవన్ కళ్యాణ్ ఇంకా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఇక్కడ ఈస్ట్ వెస్ట్ లో బాగా ఎక్కువ ఉందండి. ఈస్ట్ వెస్ట్ లో అంటే గతంలో ఉన్నంత స్థాయి లేదు, ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ తగ్గలేదండి, ఇంకా పెరిగింది కానీ ఎంత తగ్గుతుంది, ఏం తగ్గలేదండి. కులరాజకీయాలు బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే అంత ఏమి లేదండి. కులరాజకీయాలు చేసి కూడా అయితే ఎప్పుడు చేయాలండి అది. అసలు కులరాజకీయాలు ముద్రగల్లో చేయడండి కులరాజకీయం. మమ్మల్ని నాశనం చేసినాడు ఒరిజినల్ గా ముద్రగల్ భద్రామ నాశనం చేయడు, మేం కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు, అప్పుడు కెళ్ళంపూల్లో మీటింగ్ పెట్టాడంటే వెళ్ళిపోయాం మేము, అక్కడ అక్కడ తుల్లో మీటింగ్ పెట్టాడంటే వెళ్ళిపోయాం, రాయలపాలెం మీటింగ్ పెట్టాడంటే వెళ్ళిపోయాం. కురకురంలో అయినా కానీ కులాన్ని ఇప్పుడు అప్పుడు కులం గురించి ఆలోచించి ఇప్పుడు కులం గురించి ఆలోచించలేదండి. ఇంకా అన్నింటిలో కలుపుకుని వెళ్ళిపోదాంలే అన్న టైప్లో అందుకు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాం. కొంతమంది కాపులు మరి ముద్రగడ పద్మనాభం ఫాలో అయ్యే అవకాశం ఉంటాయి కదా, మరి ఆ రకంగా జనసేనకి నష్టం అయ్యే ఏమి నష్టం ఉండదండి. ఇప్పుడు అంత ఎవరో ఎక్కడో కొంతమంది ఉండొచ్చు కానీ దీంట్లో అయితే ఏమీ లేదండి. జనసేన అండి అసలు డౌట్ లేదండి. మాకు ఇబ్బంది ఏమి లేదండి, అంత తక్కువ తీసుకున్నా మొత్తం మా ఓడి వెళ్ళాడా లేదా అన్నదే కావాలి మాకు అంతే. పేరు సార్? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు అంబాజీపేట సార్. అంబాజీపేట పీగన్వరం నియోజకవర్గం. ఎట్లా ఉంటుంది సార్ పీగన్వరంలో 25 గోపాలరావు గారు గిడ్డి సత్యనారాయణ గారు ఉమ్మడి అభ్యర్థి? గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తారు, ఎందుకంటే గిడ్డి సత్యనారాయణ అందరిని కలుపుకుంటా బాగా వెళ్తున్నారు. ఆయన బాగా వర్క్ కూడా బాగా చేస్తారు. అప్పుడే 2 సంవత్సరాల నుంచి గిడ్డి సత్యనారాయణ గారు మంచి సేవా కార్యక్రమం బాగా చేస్తారు. ఆయన బాగా మంచి ఇమేజ్, అంటే రెండు పొత్తు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం జనసేన ఉంది కాబట్టి ఎక్కువ శాతం గిడ్డి సత్యనారాయణకి అవకాశం ఉంది. అంటే టికెట్ కేటాయింపు ముందు నుంచి కూడా ఆయన పని మంచి పని 2 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. 2 సంవత్సరాలు ఆయన రాజకీయాలకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుందంటారు. అంతకుముందు అసలు లేడు కానీ అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మనిషిని అప్పు చెప్పి ఆయన ద్వారాగా సేవా కార్యక్రమాలు చేయించారు. ఆయన బాగా ఎట్లా ఉంటారు సార్ రిసీవ్ చేసుకునే విధానం ఏదైనా పని కాదు? మంచి బాగా చేసుకుంటారు, ఇంట్లో మనిషిలాగే రిసీవ్ చేసుకుంటాడు. మంచి వ్యక్తి, ఎవరైనా అభిమానంగా చూస్తాడు. ఏం చేశారంటే రిసీవ్ చేసుకునే విధానం కదా, ఈ డెవలప్మెంట్ అంటే ఏమన్నా ఇక్కడ ఏమన్నా వచ్చి ఎవరికైనా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే అలా ఒక 5,000 ఇవ్వటం లేదా 10,000 ఇవ్వటం సేవా కార్యక్రమాలు అలా చేస్తున్నాం. ఏదైనా హామీలు లాంటివి ఏమైనా చేశారంటారు? హామీలు ఏమి ఉండదు, నెగ్గిన తర్వాత ఏమన్నా హామీలు ఇస్తారు కానీ ఇప్పుడు ఏమిటారు ఇప్పుడు ఇచ్చింది గెలుస్తున్న తర్వాత ఇచ్చేస్తాను ఇచ్చేస్తానండి. అంటే రోడ్లు డెవలప్మెంట్ చేస్తామని చెప్పండి ఉద్దేశం, తర్వాత ఇంకా ఉంటాయి సేవా కార్యక్రమం. అవి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కొండేటి చిట్టు గారు ఎంత చేశారు? ఆయన ఒక్కో పని కూడా చేయలేదు, శుద్ధి వేస్ట్ కానీ శుద్ధి వేస్ట్ అనమాట. ఒక్క రోడ్డు కానీ ఏమి అభివృద్ధి కార్యక్రమం కానీ ఇస్తామకుండా జరిపింది అంతే. అది వైసీపీ నుంచి ఇప్పుడు 25 గోపాలరావు గారు పోటీ చేస్తారు కదా, ఆయనకి అవకాశం? ఆయన కూడా కష్టం. ఎందు గురించి అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఆయన రాజకీయాల్లో ఉన్నారు, జడ్పీ చైర్మన్ గారు. ఆయన అంత ఏమి యాక్టివ్ మనిషి కాదు, ఈ గిడ్డి సత్యనారాయణ గారి కన్నా తక్కువ. గిడ్డి సత్యనారాయణ గారు బాగా సేవా కార్యక్రమంలో అవి చేస్తారు. జడ్పీ చైర్మన్ ఉండగానే చేయలేకపోయాడు ఆయన, ఇంకా ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు? అది జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఏం చేసింది? ఏం చేసింది ఏమి లేదు. అది కనీసం ఒక రోడ్డు వేయించినప్పుడు గన్నవరం నుంచి అంబాజీపేట దాకా. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు కదా ఇక్కడ, ఎంతవరకు అవుతుంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 సీట్లు కూడా గెలుస్తుంది. అంటే మాట మీద నిలబడ్డు అలాంటి వ్యక్తి కోట్లు ఎవరు వేస్తారని చెప్పేసి కూడా కొంతమంది నిలబడ్డు. ఆయన సొంత డబ్బుతో చేతనలు ఏం చేసిన పరికరం, అంతేగాని నువ్వు ఈ పండుగ ఆ పండుగ అని ఏం చెప్పట్లేదు. కాపులు కూడా రీసెంట్గా చూసుకుంటే చాలామంది కాపు నాయకులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెంట చేరుతూ ఉన్నారు. చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారితో మొదలు చాలామంది కాపుల నాయకులు కూడా వైసీపీలో చేస్తా ఉన్నారు, ఎట్లా చూస్తారు? అది ఉత్తమాట, ముద్రగడ పద్మనాభం ఒక్కడే వెళ్ళాడు కానీ ఇంకెవరు వెళ్ళలేదు కదా కాపుల్లో. అది ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఆయన ఒక్కడే వెళ్ళాడు, ఆయన ఏదో స్వార్థం గురించి ఆయన వెళ్ళాడు. అది ఎంతవరకు ఉంటుందంటారు ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం అనేది? ఆయన ఏముండదు, ఏం జీరో.